ఈటీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లింగపాలెం మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్స్కి గత 27 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ ఇదే విషయమై 2 ఫిబ్రవరి నెలలో కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇచ్చామని, కలెక్టర్ గారు స్పందించి డీఓ ఆఫీస్కి ఫార్వర్డ్ చేశారని అన్నారు. అయినప్పటికీ ఎన్నిసార్లు డీఓ ఏడీ కార్యాలయాలకు తిరుగుతున్నా మాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప స్వీపర్స్కి జీతాలు ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మేము కోరుకునేది ఒక్కటే, కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మాకు 27 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ మరోసారి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు స్వీపర్స్ పాల్గొన్నారు. లింగపాలెం చింతలపూడి మండలాల్లో గత 27 నెలలుగా స్వీపర్స్ అంటే మరుగుదొడ్లు శుభ్రపరిచి పాఠశాలలో ఊడ్చే వాళ్ళకి గత 27 నెలల బట్టి డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత 2026 ఫిబ్రవరి అంటే 2026 తారీఖున మన సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన ఫార్వర్డ్ చేసి డీఓ గారు 10 రోజుల పక్షంలో ఇది డబ్బులు చెల్లించాలని మాకు ఇవ్వడం హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఫిబ్రవరి నుంచి ఈరోజు వరకు కూడా డబ్బులు చెల్లించలేదు. ఏంటని అడిగితే ట్రెజరీలో డబ్బులు ఆగిపోయినాయి, లేదా ఏడీ గారి దగ్గర సంతకాలు ఆగిపోయినాయి, మా దగ్గర అయితే ప్రాబ్లం లేదని రకరకాల మాటలు చెప్తున్నారు. అలాగని డిఓ ఆఫీస్కి కూడా వెళ్ళి మాట్లాడితే డిఓ గారు మేడం గారు మీకు 10 రోజుల్లో వస్తాయని గత 4వ తారీఖున చెప్పడం జరిగింది. 10 రోజులు పోయి మళ్ళీ 20 రోజులు అయిపోయింది. అందుకని మళ్ళీ కలెక్టర్ గారు ఇచ్చిన హామీ మా సమస్యలు 27 నెలల బట్టి వచ్చే జీతాలు వెంటనే విడుదల చేయాలని ఈరోజు లింగపాలెం నుంచి అలాగే చింతలపూడి నుంచి మండల కమిటీల ద్వారా కలెక్టర్ గారికి వినవించుకోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాలకి డబ్బులు వెచ్చిస్తుందే తప్ప మేము గత 27 నెలల బట్టి పనిచేస్తున్న వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వమని అడిగితే ఇప్పటి వరకు 2 సంవత్సరాల 3 నెలలు జీతాలంటే మేము ఏం తిని బతకాలి, ఎట్లా బతకాలి? అలాగే రెండోది ఏంటంటే స్కూల్స్లో కూడా మొన్న 21 నుంచి మీరు పని చేయండి అమ్మ మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు మా ఉపాధ్యాయులు. ఎలా వస్తాయి? 27 నెలలు డబ్బులు ఇవ్వకుండా మేము ఏం తిని బతకాలి, ఎట్లా బతకాలి, ఎలా పనిచేయాలి? ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్స్కి సంబంధించి మన సీపుర్లు కానీ ఫినాయిల్ కానీ మేమే తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని వెంటనే కలెక్టర్ గారు చూసుకుని మా సమస్యలు వెంటనే అర్థం చేసుకుని మాకు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే కరోనా కాలంలో కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఎంత బాధలు మేము పనిచేసి మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము అర్థం చేసుకోవాలని మీ ద్వారా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిక్షణం ప్రజాపక్షం.